హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా కన్స్ట్రక్షన్ వీడియోస్ అని చూసినవని అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కొంతమందికి, పైప్స్ అవి చూపిస్తున్నానంటే ప్లంబింగ్ వర్క్ జరుగుతుందండి ఈరోజు మా ఇంటికి. సో ఈ వీడియోలో మీకు ప్లంబింగ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ప్లంబింగ్ అనేది, ముందుగా మనం ప్లంబింగ్ చేయడానికి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఒక ప్లంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన వచ్చి చూస్తారనమాట ఒకరోజు, ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కిచెన్ సింక్స్ ఉన్నాయి, అండ్ లెటిన్ గుంత ఎక్కడ ఉంది, వీటన్నిటికీ కనెక్షన్ ఎక్కడ నుంచి అని చెప్పేసి వీళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత మరుసటి రోజు, అంటే లేట్ చేయరు, మ్యాక్సిమం లేట్ చేయరు ప్లంబింగ్ వాళ్ళు. సో మనం మెటీరియల్, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ వాళ్ళు ఇల్లు మొత్తం చూసుకున్న తర్వాత ఏమేమి మెటీరియల్స్ కావాలి, ఎన్ని పైపులు కావాలి, అసలు మెటీరియల్స్ ఏమేమి కావాలో మొత్తం లిస్ట్ రాసిస్తారనమాట. ఆ లిస్ట్ మనం తీసుకుని వెళ్ళి మనం ఎక్కడైతే మనం మెటీరియల్ కొనుక్కుంటామో అక్కడ మనం పర్చేస్ చేసుకున్న తర్వాత వీళ్ళకి అందించామంటే టైంకి వీళ్ళు టైం టు టైం వర్క్ చేస్తారనమాట ప్లంబింగ్ వాళ్ళు. సో మొత్తానికి ఇది కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. టీ షేప్ పైప్స్ అని, ఏదో సంథింగ్ ఎల్బోస్ అని, తర్వాత మేమైతే మంచి కంపెనీకి పైప్స్ వాడామండి, పైపులు కూడా ఫెన్లెక్స్ కంపెనీ వాడాము మేమన్నీ. సో వీటిలో రకాలు వచ్చేసి రకరకాలుగా ఉన్నాయండి. అసలు షూస్ అంటారు, లాంగ్ బెండ్లు అంటారు, కపుల్స్ అంటారు, వై బెండ్లు అంటారు, అంటే వై షేప్లు అట్లా ఉంటాయి అన్నమాట, కప్లింగ్ అంటారు, సంథింగ్ ఏంటి, చాలా మెటీరియల్స్ ఐటమ్స్ ఉన్నాయి. అసలు నాకు ఆ పేర్లు వింటుంటే చాలా వింతగా అనిపించింది, అంటే డిఫరెంట్గా ఉంటాయి అనమాట. రొటీన్గా అంటే మామూలుగా మన రొటీన్ లైఫ్కి అయితే ఇవన్నీ ఎక్కడ వినం, జస్ట్ ఓన్లీ ప్లంబింగ్ చేసే వాళ్ళకి మాత్రం వీటి గురించి ఐడియా ఉంటుంది అనమాట. ఇది నా స్థానిక బిల్డింగ్ అండి, చూడడానికి బాగుందా బ్యాక్ సైడ్ నుంచి. సో మా బిల్డింగ్ మీకు నచ్చినట్లయితే, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ప్లంబింగ్ వర్క్ అనేది చాలా కష్టపడి చేయాలి, పరంజీలు వేసుకొని చేస్తారండి పై నుంచి కింద వరకు కూడా. ఈ పరంజీలు లేకుండా వాళ్ళు పైకెక్కి పైప్స్ని దించడం కూడా కష్టమే. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ మనకి ప్లంబర్ వచ్చి ఇల్లు మొత్తం చూసిన తర్వాత ఒక డ్రిల్లర్ మెషిన్, అంటే ఒక డ్రిల్లర్ని పిలుస్తాడు అనమాట. సో అతను ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడ పైప్స్ వస్తాయో అన్నీ చూసి చూపిస్తే ప్లంబర్ తోటి మనం చూపించాలి, అండ్ ప్లంబర్ కూడా చూపిస్తాడు అనమాట. ప్లంబరే మేము చూపిస్తాడు ఎక్కడెక్కడ నుంచి పైప్స్ ఇవ్వాలి కనెక్షన్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళు స్లాబ్కి హోల్ వేస్తాడు అనమాట అతను, డ్రిల్లర్ వచ్చేసి. సో ఆ డ్రిల్లింగ్ మెషిన్ చాలా పెద్దగా ఉందండి, నేను అది వీడియో తీయలేకపోయాను, కానీ ఒక్క అతనే వచ్చాడు మాకైతే డ్రిల్లింగ్ చూస్తున్నాడు కదా, మీకు ఇక్కడ స్లాబ్ హోల్ కనిపిస్తుంది, ఆ హోల్లో నుంచి పైప్స్ రానిచ్చి అక్కడ నుంచి ఇచ్చారు. వీటిని ఏదో అంటారండి, క్లచ్లో సంథింగ్ ఏదో అంటారు వీటిని, నాకు గుర్తులేదు. సో మొత్తానికైతే మేము అన్ని కంపెనీ పైప్స్ ఫెనోలెక్స్ కంపెనీ వాడామండి. సో అదనమాట, వాడడం ఇవి మాత్రం చాలా మంచివి, మా కంపెనీ కొంచెం అందంగా ఉండేవి వాడితే బెస్ట్ అనమాట పైప్స్, ఎందుకంటే ఎక్కువగా ఎక్కడ లీకేజ్ రాకుండా అలా కూడా ఉంటాయన్నమాట. అండ్ చూస్తున్నారు ఇక్కడ డ్రిల్లింగ్ తోటి రౌండ్గా ఉన్నాయి కదా, అంటే గోడకి అంటుకోకుండా వీళ్ళు మాకు పైప్స్ని పెట్టారు. గోడకు అంటుకోకుండా పెడితే పెయింట్లు వేసేటప్పుడు కానీ, తర్వాత ప్లాస్టింగ్ కూడా, అంటే గోడలు కూడా పాడవకుండా ఉంటే పైప్ కూడా పాడవకుండా ఉంటుంది అని చెప్పారు. చాలామంది ఏంటంటే ఇంటికి గోడ కానిచ్చి పైపులు ఫిట్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా అలా గోడ కానిచ్చుకోకుండా ఈ రౌండ్ చూపించాను కదా వాటితోటి ఫిక్స్ చేయించుకోండి, బిగించుకోండి. అండ్ ప్లంబింగ్లో మెటీరియల్స్ అవన్నీ మాకైతే అండి 3 ఫ్లోర్స్ కలిపి దాదాపు 40,000 వరకు కొన్నామండి, అంటే మాకు మెటీరియల్ ఖర్చు అయిందనమాట. సింగిల్ ఫ్లోర్ కనుకైతే మేబీ ఒక 10 లోపల ఎక్కువచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే పైప్స్ ఇప్పుడు నేను చూపించాను కదా ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ కొనాల్సి వస్తుంది. అంటే మాకు ఎక్కువ 3 ఫ్లోర్స్ కాబట్టి ఎక్కువగా మెటీరియల్ పడింది. సో ఒక సింగిల్ ఫ్లోర్ లేదంటే 2 ఫ్లోర్స్ వేపించుకొని కట్టుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం మెటీరియల్ కూడా తక్కువ పడింది. ఇదంతా వాళ్ళ ప్లంబింగ్ వాళ్ళది డ్రిల్లింగ్ మిషన్ కిట్ అనమాట. అండ్ కొంచెం ఈ మిచ్చన్లు కూడా, ఈ స్టాండ్స్ కూడా తీసుకొచ్చారండి ఇంటి పనులు. అంటే చాలామంది అనుకుంటారు మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ అండ్ కట్టుబడి వాటి వరకు లెక్క వేస్తారు, కానీ బయట అడిషనల్గా ఖర్చు అయ్యే చిన్న చిన్న ఖర్చులు ఎవరు లెక్క పెట్టరు. నేనైతే వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో తెలియకుండా, అంటే కొంచెం ఎస్టిమేషన్ పరంగా తెలియకుండా, ఎందుకంటే ఎవరైతే ఇల్లు కట్టుకొని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఖచ్చితంగా చిల్లర ఖర్చులు ఉంటాయండి, కనీసం 1 లక్ష 2 లక్షల వరకు అవి ఖర్చు అవుతాయి. చిల్లర ఖర్చులు ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి, నాకైతే చాలా ఖర్చు అయ్యాయి అనమాట, ఎక్స్ట్రా 2-3 లక్షల దాకా మాకు బయట చిల్లర ఖర్చులు ఖర్చు అయ్యాయి అనమాట.
సో వీళ్ళకి వచ్చేసి వర్కర్స్ కూడా ఒక 4-5 వస్తారండి ప్లంబింగ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడానికి కానీ అందించడానికి కానీ అట్లాగా. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి పైప్స్ కూడా అంటే మనం కొంటాం కానీ అట్లాగే తీసుకొచ్చి బిగించారు మనకి, ఎక్కడెక్కడ ఏ పైప్స్ అవసరమో అంత వరకు అంటే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే పైప్స్లో కూడా సైజెస్ ఉంటాయి, చిన్న సైజు, లావుగా, కొంచెం పెద్ద లావు పెద్ద సైజుగా అట్లాగా. అండ్ అలాగే వీటిలో కూడా పక్కన అంటే హోల్డర్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఏదో కప్లింగ్స్ సంథింగ్, వై షేప్ జాయింట్స్ సంథింగ్ అట్లేదో అంటారు, మెటాలిబోస్ అని అంటారు. సో ఇవి కూడా సైజుల ప్రకారం తీసుకుంటారు అనమాట, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని టీ షేప్లో ఉంటాయి, కొన్ని వై షేప్లో ఉండే వాటిని వై అని వాటి పేరుతో పిలుస్తారు, టీ షేప్లో ఉండే వాటిని టీ అని వాటి పేరుతో పిలుస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ ప్లంబింగ్ వర్క్ చేసే అతను ఫస్ట్ కొలత వేస్తుంది అనమాట, ఏ పైప్ ఎంతవరకు పడుతుందని చెప్పేసి ఆ మెజర్మెంట్ తీసుకొని వాళ్ళ పైప్ని కట్ చేసి అలా ఫిట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ జాయింట్స్లో వాళ్ళు జాయింట్ల పైప్ టు పైప్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో వస్తున్నారు కదా జాయింట్ ఒకటి, సో వాటికి గమ్ లాంటిది ఒకటి పూస్తున్నారు అండి, ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అదొక గమ్ టైప్ అనమాట, అది పూస్తున్న అది అసలు లీకేజ్ ఏమి లేకుండా అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా పైప్కి గట్టిగా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది అనమాట. నేనైతే అది గమనించాను, కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది, అది ఎంత నాకు తెలిసి ఎంత ఎక్కువ పెడితే అంత మంచిదేమో. సో అట్లా ఫిట్ చేసి ఆ తర్వాత వాళ్ళు కనెక్షన్ తోటి అంటే పైప్స్ కనెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది మాత్రం మర్చిపోకండి, అంటే మనం చెప్పకపోయినా వాళ్ళు ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఐటమ్స్లో మెటీరియల్స్ కూడా రాస్తారు. బట్ అయినా మీరు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లారిటీ కోసం చెప్తున్నానండి, ప్లంబింగ్ వర్క్ ఎలా చేస్తారు చాలామందికి తెలియదు. సో ఇట్లాంటి మెటీరియల్స్ అన్ని కొనాల్సి వస్తుంది, అండ్ ఒక క్లారిటీ కోసం ఇలా ఫిట్ చేస్తారని ఒక క్లారిటీ కోసం అయితే నేను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే వాళ్ళకి నా వీడియోస్ యూస్ఫుల్గానే ఉంటాయని అనుకుంటున్నానండి. సో తప్పకుండా మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్, సోషల్ మీడియాస్లో షేర్ చేయండి. లేదంటే ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకునే ప్లాన్ చేస్తున్నారో లేదంటే ఆల్రెడీ కట్టుకునే వాళ్ళకి ఏమన్నా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి ఏంటంటే ఏమైనా తెలియని విషయాలు తెలియచ్చు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కట్టుకుంటున్నామండి ఇల్లు, సో నాకు తెలియని ఎన్నో విషయాలు ఇలాగ నాతోనే అంతమైపోకూడదు అని చెప్పేసి నేను 10 మందికి తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను వీడియో ద్వారా మా ఫ్రెండ్ చిట్టి అండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ పైన క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. సో మా వీడియోస్లో మీకు ఏదన్నా ఇంకా కన్స్ట్రక్షన్ వీడియోస్ మా పునాదులు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కంటిన్యూగా నేను ఇంటికి సంబంధించిన వీడియోస్ అన్ని పెడుతున్నానండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ప్రదాకా పెట్టిన వీడియోస్లో ఏమన్నా ఉంటే క్లియర్ క్లారిఫై అవుతామేమో చూసుకోండి ఒకసారి. ప్రతి వీడియో చూడండి, ప్రతి వీడియో లైక్ చేయండి, ప్రతి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే నా టేక్ కేర్, బై బై. అందరం ఇల్లు కట్టుకుందాం, అందరం సొంత ఇంట్లో హ్యాపీగా ఉందాం, త్వరలో ఈ ఇంటి ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని గృహప్రవేశం వీడియో కూడా మీరు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బై.